అల్హదుల్లాహ్ వహద వసలాతు వసలాం అలా మల్లా నబియ్య బాధ సయ్యిదిన వ నబియ్యిన మొహమ్మదిన్ వ అలా అలిహి వ సహబిహి వ మనిహి వరాల వసంతం రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామ్య పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు నేటి మన అంశం ఉపవాస దీక్షకుల విధులు అభిమాన సోదరులార ఫర్జ్ ఉపవాసానికి నఫిల్ ఉపవాసానికి తేడా ఉంటుంది ముఖ్యంగా సంకల్పంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట మల్లం యుబయ్యితి మిన లైలి ఫలా ఫలాసియామలహు ఎవరైతే ఫజ్రె సాదిహ్కి ముందు సంకల్పం చేసుకోరో వారి ఉపవాసం నెరవేరదు అని ప్రవక్త సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కాబట్టి సంకల్పం కూడా ఆరాధన కనుక మనం వీలైతే ప్రతిరోజు సంకల్పం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి రెండవ విషయాన్ని మనం గమనించాలి సంకల్పం తర్వాత ఏ ఏ విషయాలైతే ఉపవాసాన్ని భంగపరుస్తాయో ఆయా విషయాల నుండి నన్ను నేను దూరంగా ఉంచుకుంటాను అన్న సంకల్పం కూడా మనం చేసుకోవాలి మూడో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ విషయాల వల్ల ఉపవాసం భంగమవుతుంది అంటే తొలుత సంభోగం ఒక సహాబి ఉపవాస స్థితిలో ఆయన సంభోగమనే ఈ యొక్క ఉపవాసములో చెయ్యరాని పనికి ఆయన పాల్పడిన మీదట పశ్చాత్తాపంతో ప్రవక్త సలహు అలీహుసల్లం వారి సన్నిధికి ఆయన వచ్చారు దానికి పరిహారంగా ప్రవక్త సలల్లాహు అలైహుసలం చెప్పిన మాట ఒకవేళ నీకు వీలైతే ఒక బానిసను బంధ విముక్తి చెయ్యి నాకు సాధ్యం కాదు అని ఆ సహాబీ చెప్పగా సరే నిరంతరాయంగా రెండు నెలలను ఉపవాసం ఉండు అని ప్రవక్త సలల్లాహు అలహి హుసలం వారు సెలవిచ్చారు అది సాధ్యం కాదు అని ఆయన చెప్పినప్పుడు సరే అరవై నిరుపేదలకు నువ్వు అన్నం పెట్టు అని ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన సోదరులారా ఇది గమనించాలి రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదేమిటంటే వీర్యస్ఖలనం వీర్యస్ఖలనం అనేది మనిషి ప్రమేయంతో సంకల్పంతో జరిగినట్లయితే ఉపవాసం భంగం అయిపోతుంది ఉదాహరణకు మనిషి భార్యను ముద్దు పెట్టుకోవడం వల్ల కానీ భార్యతో గిల్లీ కజ్జాల్ ఆడడం వల్ల కానీ లేదంటే హస్త ప్రయోగం వల్ల కానీ అతను పూర్తి యొక్క ఉద్దేశపూర్వకంగా చేసినట్లయితే అతని ఉపవాసం అవుతుంది అయితే ఒకవేళ వీర్యస్ఖలనం అనేది జరగకుండా అతను భార్యను ముద్దు పెట్టుకున్నాడు అంటే కేవలం ముద్దు పెట్టుకోవడం వల్ల ఉపవాసం అనేది భంగం కాదు స్వయంగా హహరత్ ఆయిషా రజ అల్లాహు అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారి గురించి ఈ విషయాన్ని తెలియజేశారు అదేవిధంగా అభిమాన మిత్రులారా మనిషి తీసుకునే ఆహార పానీయాల వల్ల కూడా ఉపవాసం భంగమవుతుంది ఇక ఆహార పానీయాలు రెండు మార్గాల గుండా తీసుకోబడతాయి ముఖ్యంగా ఒకటి నోరు రెండవది ముక్కు కనుక నోరు అనేది మనకు తెలుసు ముక్కుకి సంబంధించి మనం గమనించినట్లయితే ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చినమాట మీరు ఉజువు చేసేటప్పుడు ముక్కులో నీళ్లు బాగా ఎక్కించి శుభ్రపరచండి అయితే ఉపవాస స్థితిలో మాత్రం జాగ్రత్త వహించండి అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు ఇక ఆహార ఆదేశ కింద వచ్చే యొక్క వస్తువులు కొన్ని ఉంటాయి ఉదాహరణకు మనిషి శక్తి కోసం తీసుకునే ఇంజెక్షన్ ఏదైతే రక్తంలో వేయబడుతుందో అలాంటి ఇంజక్షన్ వల్ల కూడా ఉపవాసం భంగమయ్యే అవకాశం ఉంది అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ముక్కుల్లో కానీ కళ్ళల్లో కానీ చెవుల్లో కానీ ఒకవేళ గనక ఆ మందు చుక్కలు వేసుకున్నట్లయితే దానివల్ల ఉపవాసం భంగం కాదు అలాగే గాయానికి మందు రాయడం వల్ల కూడా ఉపవాసం భంగం కాదు అలాగే అభిమాన సోదరులారా నేను ఉపవాసాన్ని విరమించుకుంటున్నాను అన్న సంకల్పంతో కూడా ఉపవాసం అనేది భంగమవుతుంది కనుక ఉపవాసాన్ని భంగపరిచే యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నిటికీ మనిషి అనేది దూరంగా ఉండాలి ముఖ్యంగా చివరిగా ఒక మాటతోటి నా మాట పూర్తి చేస్తున్నాను అదేమిటంటే మిస్వాక్ చెయ్యడం వల్ల ఉపవాసం భంగం కాదు పైగా మిస్వాక్ అనేది ఒక ఉపవాసి నిత్యం అనేది చేసుకుంటూ ఉండాలి అలాగే సుర్మా సువాసన పూసుకోవడం వల్ల కూడా ఉపవాసం భంగం కాదు అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి కనుక అభిమాన సోదరులారా ఉపవాస దీక్షకుల మీద ఉన్న యొక్క విధులను మనం చక్కగా నిర్వర్తిస్తూ మన యొక్క ఉపవాసాన్ని మనం అల్లందుల్లా సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము అస్సలం అయికు వరహమతుల్లాహి వరకు